జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తల్లి అంజనాదేవి జన్మదిన సందర్భంగా నర్సీపట్నంలో అంజనాదేవి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్లు బ్రెడ్ పంపిణీ చేశారు. తొలుత నర్సీపట్నం నియోజకవర్గం ఇన్ఛార్జ్ రాజన్న వీరసూర్యచంద్ర, సేవ ట్రస్ట్ అధ్యక్షుడు పెనుపోతుల నాగు, వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో పూజలు చేశారు. తదుపరి పెద్దబోడేపల్లిలో ఉన్నటువంటి ఆశ్రమంలో ఉన్నటువంటి నిరాశ్రయులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు. అలాగే ఎంపీపీ స్కూల్లో పుస్తకాలు పెన్నులు పంపిణీ చేశారు. ఈరోజు పవన్ కళ్యాణ్ అదే జనసేన పార్టీ వాళ్ళు ఇచ్చారండి రేషన్ సందర్భంలో బ్రెడ్ కూర్చోవండి డిస్ట్రిబ్యూట్ చేయడానికి వచ్చారు. మన వాళ్ళ మదరు వాళ్ళు వస్తుండే ఈరోజు ఆవిడకి పేషెంట్ తరఫున మా స్టాఫ్ తరఫున నిండు బ్లెస్సింగ్స్ తెలియజేస్తున్నామండి. మా హాస్పిటల్ డాక్టర్స్ కానీ స్టాఫ్లు కానీ పేషెంట్స్ కానీ వర్కర్స్ కానీ అందరి తరఫున కూడా మా ధన్యవాదాలు చెప్తున్నాం. అంజనాదేవి గారు డాక్టర్ టెస్ట్ అండి వీళ్ళందరూ వచ్చి డిస్ట్రిబ్యూట్ చేశారు. వీళ్ళు కూడా పెట్టిన వాళ్ళందరూ కూడా దేవుడు ముందుగా దీవించారు దానికి గాడ్ బ్లెస్ గారు ఇచ్చాను అన్ని పాస్ ఇచ్చాను. అని జూన్ తగ్గించరా సరిపోతులే అందరికీ నమస్కారం. జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాతృమూర్తి అంజనాదేవి గారు జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు నర్సీపట్నం జనసేన పార్టీ నుంచి అలాగే అంజనీదేవి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు నర్సీపట్నం ఏరియా హాస్పిటల్లో రోగులకి పళ్ళు రొట్లు పంపిణీ కార్యక్రమాన్ని అంజనీదేవి గారు జన్మదినం సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా పెద్దబొడ్డిపల్లి ఆర్సీఎంలో కూడా పెన్నులు పుస్తకాలు విద్యార్థులందరికీ కూడా అంజనీదేవి గారి తరఫున ఈరోజు నాగారి ఆధ్వర్యంలో ఈరోజు పెద్దబొడ్డిపల్లిలో అన్నదానం కూడా నిర్వహించడం జరిగింది. మరిన్ని కార్యక్రమాలు ఆవిడ ఆయాహారాలతో ఉండి పవన్ కళ్యాణ్ గారికి ఆశీర్వదించి సీఎం చేసే విధంగా అంజనీదేవి గారు ఆశీర్వదించాలని అలాగే జనసేన పార్టీ నుంచి ఆమె ఆ యారుగాలతో ఉండాలని చెప్పి ఈరోజు నర్సీపట్నం జనసేన నుంచి ఈరోజు తెలియజేయాలి. అందరికీ నమస్కారం. ఈరోజు జనసేన శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాతృమూర్తి కొడుకుల అంజనాదేవి గారి జన్మదిన సందర్భంగా అంజనాదేవి చారిటబుల్ ట్రస్ట్ నర్సీపట్నం నియోజకవర్గంలో ఉన్నటువంటి మన పెనుపోతుల నాగ్ గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు నర్సీపట్నం నియోజకవర్గంలో మన ఏరియా హాస్పిటల్లో ఇప్పటికే రోగులకు పళ్ళు ఫ్రూట్స్ పంచిపెట్టడం జరిగింది. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో భవిష్యత్తులో చేయాలని కోరుకుంటూ జై హింద్ జై జనసేన.